విశాఖపట్నం రూరల్ నుంచి వచ్చిన జన సైనికులకి స్థానిక ఎంపీటీసీల్లో గెలిచిన ఎంపీటీసీ అభ్యర్థులకి గెలిచిన అభ్యర్థులకి పోటీ చేసిన అభ్యర్థులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సభాధ్యక్షులు శ్రీ జనరల్ సెక్రటరీ శ్రీ శివశంకర్ గారికి, ఇంకో ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్య గారికి, వేదికపై ఉన్న ఇన్ఛార్జీలందరికీ, నాయకులకి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. పిఎస్సి చైర్మన్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. గత కొన్ని రోజులుగా పార్టీ కార్యక్రమాల చైర్మన్గా ఉన్న సజావుగా ముందుకు తీసుకెళ్లి మీటింగ్స్కి అందరినీ ఇబ్బంది లేకుండా ఒక మీటింగ్ జరిపే పరిస్థితిని తీసుకొచ్చిన కేకే గారికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక నమస్కారం. కేకే గారికి సహకరించిన జన శ్రేణులకి, జన సైనికులకి, మా ఆడపడుచులకి, మా వీర మహిళలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. వినిపించట్లేదా? ఇప్పుడు వినిపిస్తున్నా? నీలో సాహసం ఉంటే, నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో ఉంటుందా? మనం సమస్యలకి భయపడిపోతే ఈరోజున అందరూ ఒక్కొక్క నాయకుల దగ్గర నుంచి వింటా ఉంటే కొట్టేస్తాం పాతేస్తాం అని చెప్పి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తూ ఉంటే మరి బ్రిటిష్ వాళ్ళు ఏం చేసింటారో మీరు ఊహించుకోగలరా? జలియన్ వాలాబాగ్లో రాత్రికి రాత్రి అంతమందిని కాల్చేస్తే మరి భయపడిపోయి ఎవరు లోపలికి వెళ్ళిపోలేదే? బ్రిటిష్ వాళ్ళని తన్ని తగలేశారు కదా దేశంలో నుంచి. అంటే వాళ్ళని ఎదుర్కొన్న జాతి మంది, అలాంటి జాతి వాళ్ళు పెదవులు అనుభవించలేదు. చాలా నిస్వార్థంగా దేశం కోసం పనిచేసి ప్రాణత్యాగాలు చేసి పొట్టి శ్రీరాములు గారి లాగా మిగిలిపోయారు. వారిని గౌరవించుకుంటాం, వారిని గౌరవించుకోవాల్సిన ధర్మం మనందరిది. ఈ రోజున పొట్టి శ్రీరాములు గారే ప్రాణత్యాగం చేయకపోతే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రమే లేదు. అలాంటి మహానుభావులు ఎందరో త్యాగాలు చేస్తే తప్ప మనకి భారతదేశమే లేదు. 554 పైచిలుకు ప్రిన్స్లీ స్టేట్స్, మిగతాది బ్రిటిష్ ఇండియా, వీటన్నిటిని కలిపితేనే భారతదేశమే. మీరు ఊహించుకోండి, ప్రతి చోట ఇన్ని గొడవలు ఉండుంటాయి ఆ రోజుల్లో. సర్దార్ ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అందరినీ కూర్చోబెట్టి దండం, వాళ్ళకి మహారాజు చేత దండం పెట్టించుకొని భారతదేశంలో విలీనం చేశారు. అంత గట్టి మనుషులు వాళ్ళు. ఎందుకు ఉంది అంటే, ఇందాక నేను అన్నట్టుగా వారిలో ఆ సాహసం లేకపోతే ఈ రోజున భారతదేశం ఉండేది కాదు. అందుకనే ఈ జనరేషన్కి నాకు సరదా కోసం రాలేదు రాజకీయాల్లోకి. మన జీవిత కాలంలో ఎంతో కొంత పని చేద్దాం, ఎంతసేపు దేశం నుంచి సమాజం నుంచి తీసుకోవడం కాదు, సమాజానికి దేశానికి ఇవ్వాలి. ఎందుకంటే ఆ మహనీయులు త్యాగాలు చూస్తే నాకు అనిపించింది మనం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఏదో ఈలల కోసమో చప్పట్ల కోసమో నేను చేయను. నా దేశం అంటే అంత అభిమానం నాకు, దేశం అంటే అంత భక్తి నాకు. మీరందరూ, నేనేంటంటే మిమ్మల్ని ఇలా చేయనని చెప్పను, నేను నడిచి చూపిస్తాను, మీకు కుదిరితే మీరు నడవండి. ఎందుకంటే ఇది నాకు చప్పట్లు కొట్టడానికి, ఎందుకంటే ఇది మన కనీస ధర్మం. ఇది మన
మన కనీస ధర్మం ఇది. అందుకనే దీన్ని తెలుగు తీసుకోవద్దు. జన్ బాబు చూశానమ్మా, మీ ఫార్మా కంపెనీ కాలుష్యం చూసాను, దించేసేయండి, మీ అటెన్షన్ తీసేయండి. ఎందుకంటే ఎలా ముఖ్యంగా ఇలాంటి సభల్లో మీరు వచ్చినప్పుడు కొంత ప్రోటోకాల్స్ మీరు పాటించకపోతే మన సభను నడపలేము. ప్రతిసారి సభలో ఒకళ్ళు ఇద్దరు వారి ఇండివిజువల్ గుర్తింపుల కోసం హడావిడి చేస్తారు, అలా చేయకండి. ఎందుకంటే మనందరికీ డిసిప్లిన్ కావాలి. ఇంతమంది క్రమశిక్షణతో కూర్చున్నప్పుడు ఆ ఒక్కళ్ళిద్దరు కూడా క్రమశిక్షణతో ఉండాలి. ఎందుకంటే నాకు అలా చేస్తే నాకు మీ మీద గౌరవం ఉండదు. ఎందుకంటే ఇంతమంది డిసిప్లిన్ ఉన్నప్పుడు మీరు ఒక్కళ్ళండి విడిగా అరుస్తారండి, అది నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేను పార్టీని నడుపుతున్నాను, సినిమా హాల్ నడపట్లే నేను, దయచేసి గుర్తుపెట్టుకోండి. నాకు నువ్వు చెప్పాలి, నన్ను ఇది చాలా బాధ్యతగా చేయాలి. ఇది రాజకీయాలు చాలా బాధ్యతగా చేయాలి. 9 నెలల్లో ఎన్టీ రామారావు గారు లాగా బస్సు యాత్రలు తిరిగితే మన రాజకీయ నాయకులు అవ్వలేం. వారికి కుదిరింది, ఆ మహానుభావులు కుదిరింది, మనకు కుదరదు. మనం వెట్టి చాకరీ చేయాలి. అలాగే కొద్దిమంది వచ్చేసి కొంతమంది కుదరదు రాజకీయాలు, అట్లా మనకు కుదరదు అట్లా. ఎందుకంటే నేను చాలా బలమైన పునాది వేస్తున్నాను, గుర్తుపెట్టుకుని. నా కోసం ఎందుకు కష్టం? బలమైన పండి, ఎత్తైన కట్టడం కట్టాలంటే లోతైన పునాది వేయాలి. ఆ లోతైన పునాది వేసుకుంటే ఇక్కడ దాకా వచ్చాం ఈరోజున. 7 సంవత్సరాలైంది పునాది పడి. 7 సంవత్సరాలు పార్టీ నడపడం అంటే సామాన్యమైన విషయం కాదు. పార్టీ నడపడానికి అందరూ అనుకోవచ్చు బిల్డింగ్లు వేల కోట్లు కాదు, డబ్బున్న వాళ్ళందరూ ఇటు ఇలాంటి హాల్ హైర్ చేసుకోలేరా? చాలామంది స్పీకర్ల చేత రాయించుకొని రాగా మాట్లాడగలరు కదా? కాదు. మనందరం ఒక చోటకి రావాలి అంటే మనల్ని కలిపే భావం ఒకటి కావాలి, ఉండాలి. ఇందాక విజయ్ కుమార్ చెప్పినట్టుగా మనందరినీ కలిపే భావం ఏంటి? సమసమాజ స్థాపన. అంటే కేవలం కొద్దిమంది డబ్బున్నోళ్లకు, కేవలం కొంతమంది ప్రత్యేకంగా పరిస్థితుల్లో పుట్టిన, సామాజిక పరిస్థితులు పుట్టిన వాళ్ళకి కాకుండా ప్రతి ఒక్కరికి. మా జీవితాలు దెబ్బతింటున్నాయని చెప్పి గ్రామ మన గిరిజనులు బాధలు పడతా ఉంటే, వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళకి మిమ్మల్ని పాతేస్తాం, మిమ్మల్ని చంపేస్తామంటే వాళ్ళకి అండగా నిలబడాలి. మరి వాళ్ళు కూడా బయటికి రావాలి. వాళ్ళందరి కోసం వచ్చాం మనం. అందుకని పార్టీని నడపడం చాలా కష్టసాధ్యమైన విషయం. ఎందుకంటే నేను వచ్చినప్పుడు మీ అందరూ అడగ, నిన్న సభలో కూడా చెప్పాను, మనకున్న ఒక ఎమ్మెల్యేని వైసీపీకి 152 ఎమ్మెల్యేగా అయిపోయినప్పుడు మరి అలాంటి పార్టీని ఒక బలమైన హోమ్ మినిస్టర్ గారు అమిత్ షా గారు నాకు ఎందుకు అపాయింట్మెంట్ ఇవ్వాలి? మీరు ఆలోచించండి. మీ బలం కదా, మీ బలం చూసే నాకు గౌరవిస్తారు. ఎందుకంటే వాళ్ళకి క్షేత్రస్థాయిలో పోరాటం చేసి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి మన బలం అర్థమవుతుంది. ఎందుకంటే రేపు పొద్దున బలమైన ప్రభుత్వాన్ని స్థాపించాలంటే మనం చాలా క్రమశిక్షణతో ఉండాలి. ఒక బలమైన ఒక ఆదేశాన్ని ఇస్తే దాన్ని తూచా తప్పకుండా పాటించే మనస్తత్వం మనకు ఉండాలి. అంతేగాని తారా జువ్వల్లాగా ఒకసారి కోపం వచ్చి పైకి లేచిపోయి మళ్ళీ పడిపోవటాలు అలా కుదరదు. నేను మొన్న కూడా చెప్పి ఇందాక మన విజయ్ కుమార్ చెప్పినట్టుగా బచ్చాలాటలాగా గీత మధ్యలో ఆడాలి ఆట. చిన్నప్పుడు నేను చీరాలను ఒంగోలు బచ్చాలాట ఆడేవాడు, అందుకని నాకు తెలిసేది. కానీ రాజకీయం గీతల మధ్యలోనే చేయాలి. పోరాటం ఎదుటివాడు ప్రవర్తనను బట్టి మనం యుద్ధం చేద్దాం. అప్పుడు గీతలు చెప్పను మీకు నేను. మరి పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగితే ఆ వాగుళ్ళకి ఎలా సమాధానం చెప్పాలి? అప్పుడు గీతలు, అప్పుడు చెప్తాను. ఎంత గీతలో మాట్లాడు అప్పుడు కూడా చెప్తాను.